ప్రస్తుతం భారత జట్టులో చాలామంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. దానిలో చాలా కీలకమైన ఆటగాడు మన భారత జట్టు ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఒకడని చెప్పొచ్చు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరం అవ్వటం, ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే సిరీస్ కూడా దూరం అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే మరి T20 ప్రపంచ కప్కి జాయిన్ అవుతాడంటే ఖచ్చితంగా ముందు జరగబోయే IPL 2024 సిరీస్ అనేది హార్దిక్ పాండ్యా గమనాన్ని తేల్చి చెప్పనుంది. అయితే ఇక వరల్డ్ కప్కి ముందు, అంటే T20 వరల్డ్ కప్కి ముందు జరగబోయే ఆఖరి సిరీస్ January 11 నుంచి మొదలవబోయే భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్లో IPL తప్ప భారత జట్టు స్వదేశంగా ఆడేది ఏమీ లేదన్నమాట. అయితే ఇక దీనికి హార్దిక్ పాండ్యా దూరం అవడంతో అతని స్థానంలో రాబోతున్న ఒక అద్భుతమైన చిచ్చర పిడుగు గురించి చెప్పాలి అంటే అది మరి ఇంకెవరో కాదండి, శివం దుబే. శివం దుబే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సూపర్ డూపర్ ఇన్నింగ్స్ అందించడమే కాకుండా తాజాగా తను రంజీ ట్రోఫీలో బీహార్ తరఫున అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను సూపర్గా రాణించాడు. అందుకని ఇప్పుడు హార్దిక్ పాండ్యా స్థానంలో శివం దుబేని రంగప్రవేశం చేయిస్తున్నారు. దీని కారణంగా శివం దుబే కనుక ఒకవేళ ఈ సిరీస్లో కనుక సత్తా చాటితే మాత్రం హార్దిక్ పాండ్యా స్థానంలో అతను ఖరారైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ప్రదర్శన బాగా చేసినప్పటికీ కూడా ఎప్పుడు గాయాల బారిన పడుతూ ఉంటాడు. అందుకనే శివం దుబే భారత జట్టుకు హార్దిక్ పాండ్యా ప్లేస్లో మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.